కొన్ని ఇంటర్వ్యూస్లో నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి గురించి మాట్లాడడం జరిగింది. సో వారి పరిపాలన నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పాను. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి, వాటి గురించి కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను. సో అలా టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి కొన్ని నిజాలు మాట్లాడినందుకు ఈరోజు ప్రొద్దున పోలీసులు నా ఇంటి దగ్గర వచ్చి నా గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇలా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అది నడుస్తుంది అంటే మాత్రం కుదరని పని. నేను ఒక బీజేపీ పార్టీ మెంబర్ని. సో ఇలా బీజేపీలో వర్క్ చేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఇలా పోలీస్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేస్తున్నారన్నమాట టీఆర్ఎస్ మినిస్టర్స్ కానివ్వండి, సీఎం కానివ్వండి. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఉంది. సో నా మీద ఇలానే తప్పుడు కేసులు పెడితే మాత్రం నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే ఉంది కామన్, సో నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో పోలీసులు కానివ్వండి అండ్ ఇలానే టీఆర్ఎస్ మినిస్టర్స్ కానివ్వండి, నా మీద ఇలా తప్పుడు కేసులు అలాంటివి పెడితే మాత్రం నేను డెఫినెట్గా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఎవరైతే నా మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే నేను తెలియజేస్తున్నాను అన్నమాట. ఈరోజు మార్నింగ్ వచ్చారంట పోలీసులు మా ఇంటి దగ్గర వచ్చేసి నా గురించి ఎంక్వైరీ చేశారంట. అండ్ నన్ను స్టేషన్కి రమ్మని చెప్పి వెళ్ళారనమాట మా మదర్కి. సో మాట్లాడాలనుకుంటే వాళ్ళే రావచ్చు, సీఏలు కానివ్వండి, ఏసీపీలు కానివ్వండి, నా ఇంటికి వచ్చి మాట్లాడచ్చు నాతో. నేను ఎక్స్సీబీఐ, వీళ్ళు ఆల్రెడీ అంటే వీళ్ళందరూ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను, నాకు కూడా ఐపీసీ సెక్షన్స్ తెలుసు, చట్టాలు తెలుసు. ఇవన్నీ నేను రూల్స్ మాట్లాడితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు అపాలజీ చెప్పవలసి ఉంటుంది. సో దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ టీఆర్ఎస్ మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ కానివ్వండి, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, సో మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో నేను ఇలా ఇంటర్వ్యూస్లో కొన్ని నిజాలు చెప్పడం ద్వారా నాకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, నాకు థ్రెట్ ఉంటుంది ఆటోమేటిక్గా టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి నాకు థ్రెట్ ఉంది. సో ఈరోజు నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు కానీ వాళ్ళు విఫలమయ్యారు. అండ్ నా అభిమానులందరికి నేను చెప్పేది ఏంటి అంటే, చాలామంది నువ్వేం బాధపడకన్నా నీతో మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. సో నేను ఎవరైతే నా సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియజేసేది ఒకటే. సో ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ ఉండడం వల్ల నేను కూడా ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇలా క్రౌడ్ ఫామ్ అవుతుందని చెప్పేసి నేను ఎవరిని కూడా పిలవటం లేదన్నమాట. సో ఇలానే నా మీద టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా తప్పుడు కంప్లైంట్స్ పెడితే మాత్రం వాళ్ళని నేను హైకోర్టుకి లాగుతాను. ఓకే, ఇది మెయిన్ నేను టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు మినిస్టర్స్కి, టీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎంకి తెలియజేస్తున్నాను. హైకోర్టులో మీరు రావాల్సి ఉంటుంది, హైకోర్టుకి వచ్చి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఇలాంటి నా మీద తప్పుడు కేసులు అలాంటివి పెడితే మాత్రం. సో నేను ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11 o'clock కాల్ చేశాను, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి కాల్ చేశాను. సో కాల్ చేసి అడిగాను అనమాట. సో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఎవరు రాలేదు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ స్టేషన్ నుంచి వచ్చారో తెలియదు. కాకపోతే ఇదంతా కూడా సీఎం కేసీఆర్ మరియు తన అనుచరులు ఆడే డ్రామాలు అన్నమాట ఇవన్నీ. ఇలాంటి డ్రామాలు నా చిన్నప్పుడే చూశాను అన్ని. నేను రాజకీయాలలో తిరిగాను, బీజేపీ పార్టీలో తిరిగాను, జనసేన పార్టీలో తిరిగాను, రాజకీయ అనుభవం ఇంతో కొంత నాకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసే చిల్లర పనులు కూడా నాకు తెలుసు.
సో నేనేదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఏం చేశాడు కేసీఆర్ అని చెప్పి అడిగేసరికి నా మీద ఇలా కొన్ని చిల్లర కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ చూస్తున్నాడు. సో నేను అదే చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే కార్యకర్తలు కానివ్వండి, మీరు దమ్ముంటే నాతో వచ్చి డైరెక్ట్గా మాట్లాడండి, లెక్కలన్నీ చూపించండి, అంతే లెక్కలు తీసుకొని రండి దమ్ముంటే ఎవరికైనా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేవాడికి. లేదు మేము స్కామ్ చేశాము అని చెప్పేసి మీరు అనుకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ ద వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.